విశాఖ చింతపడిలో మావోయిస్టులు పెట్టిన మందు పాత్ర పేలి ప్రాణాలు విడిచిన హోంగార్డ్ కుటుంబాన్ని గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్, రూరల్ ఎస్పీ నారాయణ నాయక్లు పరామర్శించారు. హోంగార్డ్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లు మండలం కొండమోడుకు చెందిన దాదావలి హోంగార్డుగా విశాఖ ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు పేల్చిన మందు పాత్రకు దాదావలి మృతువడిలోకి వెళ్లారు. హోంగార్డ్ కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ తరపున ఐజీ భరోసా కల్పించారు. జరిగిన ల్యాండ్ మైన్ బ్లాస్టింగ్ సంఘటనలో హోంగార్డ్ చనిపోవడం చాలా విచారకరం. ముఖ్యంగా పిడుగురాళ్ళకు చెందిన మనిషి, నేను 20 ఇయర్స్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేశాను విశాఖపట్నంలో హోంగార్డ్లో. ఆ కుటుంబానికి సానుభూతి తెలపడానికి అంటే రాష్ట్ర డీజీపీ గారు మా టీంను పంపించారు. మేము మా ఎస్పీ వచ్చి కుటుంబానికి అస్యూరెన్స్ ఇచ్చాము. చెప్పాను కుటుంబానికి వాళ్ళ భార్య ఎటువంటి వాళ్ళకి ఏమీ సంతానం లేదు. సో భార్య ఇంట్రెస్టెడ్ అయితే ఆమె విశాఖపట్నంలో కానీ గుంటూరులో కానీ కంపాషనేట్ అపాయింట్మెంట్ హోంగార్డ్ పోస్ట్ ఆమెకి ఇవ్వడానికి చెప్పాము. అలాగే 5 లక్షలు ఎక్స్గ్రేషన్, 5 లక్షలు ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి 5 లక్షలు ఇచ్చారు. ఇతర ఖర్చులు కూడా చూసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా ఎటువంటి బెనిఫిట్స్ కానీ అర్హత ఉన్నప్పటికీ ఉన్న అటువంటి బెనిఫిట్స్ స్థానిక డిఎస్పీ సిఐ గారు ఈ కుటుంబాన్ని మానిటర్ చేస్తారు. వాళ్ళకి ఇప్పుడు ఇమీడియట్ విషాదంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని అన్ని ప్రశ్నలు మేము అడగదలుచుకోలేదు. విశాఖపట్నమా లేకపోతే గుంటూరులోనే కావాలా అన్నది వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత దాని ప్రకారంగా మేము వాళ్ళు అన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే ఆమె అడిగినప్పుడు నా భర్త అక్కడే పనిచేశాడు కాబట్టి నేను విశాఖపట్నంలోనే కంటిన్యూ అవుతాను అంటున్నాను. ఎలాగ వీలైతే అలాగ చేయడం జరుగుతుంది.